సో హలో అన్న, నమస్తే, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మనం మాస్ కలెక్షన్ చేస్తున్నాం. ఆల్రెడీ 4 సార్లు చెప్పాను బ్రో, అండ్ ఇది 5వ సారి, అంటే ఇది 5th ఎపిసోడ్. సో 5th ఎపిసోడ్లో మనం 6th పీస్ కనిపెట్టబోతున్నాం. ఈ 6th పీస్ మనకు దొరికిస్తే మన మాస్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. దాని తర్వాత మనం బెలూన్ ఎస్కేప్ చేయవచ్చు. మనం 6th ఎస్కేప్ చేయాలి అంటే మనకి ఫస్ట్ అయితే తెలిసిందే గ్రోల్ కావాలి. దాన్ని వెతుకుదాం. ఇక్కడే ఉంది, ఈసారి కూడా గ్రేల్ ఇక్కడే ఉంది మన కోసం. సో ఈ గ్రీన్ తీసుకొని మనం కిందకి వెళ్ళిపోదాం. తలుపు వేసేద్దాం బ్రో. ముందు తలుపు వేయకపోతే వీడు ఏదో పెద్ద మెకానిజం పెట్టాడంట, అది పనిచేయదంట. సో మనమైతే గ్రోల్ పట్టుకొని వెళ్ళిపెట్టేద్దాం. ఇదే మన ఫైనల్ ఎపిసోడ్ మాస్ కలెక్షన్లో అయితే. సో టీవీ ఎగిరి 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 మనకు ఒక టాస్క్ ఇస్తాడు, చూద్దాం ఏం టాస్క్ ఇస్తాడో. ఫస్ట్ ఇవ్వరా బాబు. ఏంటి ఏంటబ్బా టాస్క్? ఎక్స్ప్లోజన్ ఇన్ ద హైట్స్ అంట. చూద్దాం మనకి ఏమి ఇస్తాడో. చూద్దాం ఇప్పుడు. నాకు తెలుసు ఒక కార్డు ఇస్తాడు. ఆ కార్డే ఇచ్చాడు, రెసిపీ ఇచ్చాడు బ్రో. అంటే మనకి ఇప్పుడు ఒక బాంబు, ఒక డాల్, ఒక కీ కావాలి. సో ఈ మూడు ఎక్కడ ఉన్నాయో మనం వెతుకుదాం. నాకు తెలుసు బ్రో ఈ మూడు ఎక్కడ ఉన్నాయో. మీకు ఎక్కడ ఉన్నాయో తెలిస్తే తెలుసు అని కమెంట్ చేయండి. మనమైతే ఫస్ట్ ఏం వెతుకుదాం, డాల్ వెతుకుదామా? ముందైతే నన్ను అక్కడ చెప్పుకో పక్కకి. ముందైతే ఇక్కడ ఉందేమో చూద్దాం. ఇక్కడ ఉంది. మనమైతే ఫస్ట్ దీన్ని వెళ్ళి ఎలివేటర్లో పెట్టేసి వచ్చేద్దాం. దాని తర్వాత నన్ను కాదు బొమ్మను తీసుకుని వెళ్దాం డాల్ని. ముందైతే ఈ ఎలివేటర్లో దీన్ని తగిలించేసి ఇది మన డాల్ తెచ్చేసుకుందాం. ఎక్కడ ఉందబ్బా మన డాల్? నన్ను రూమ్లో అయితే ఉంటుందేమో. నన్ను రూమ్ ఎక్కడ? నా రూమ్కి వచ్చాను ఏంటి నన్ను రూమ్ అని. ఇక్కడ కాదు, ఇదిగో రూము. ఇక్కడ ఉంది మన డాల్. డాల్ కూడా దొరికిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి కీ కావాలి. కీ ఎక్కడ ఉందో వెతుకుదాం. నాకు తెలిసి మ్యాక్సిమం ఈ చిన్న చిన్న డ్రాల్స్ ఉంటాయి కదా, ఇందులోనే దొరుకుతుంది. ముందైతే మనం ఎక్స్ట్రా లాక్స్ కూడా తీయాలి. డాల్ని అయితే ప్రస్తుతానికి ఇక్కడ పెడదాం. ఎక్స్ట్రా లాక్స్ తీయడానికి పైకి వెళ్దాం. దానికన్నా ముందు వద్దలే, ముందు పైకి వెళ్దాం, ఎక్స్ట్రా లాక్స్ తీసేద్దాం. ఫస్ట్ అయితే కేబుల్ ఎక్కడ ఉందో వెతుకుదాం. తెలుసు కిచెన్లో డ్రాల్ ఉంటాయి, అందులోనే ఇందులోనే ఉంటుంది. అయినా వెతుకుదాం, దొరికేసింది. దీన్ని అయితే తీసుకెళ్ళి ప్యానెల్లో తగిలిద్దాం. ప్యానెల్లో తగిలించగానే ఏంటి మొత్తం కరెంట్ వస్తుంది. కరెంట్ వచ్చిన వెంటనే మనం కిందికి వెళ్ళి స్విచ్ యాక్టివేట్ చేస్తే మనకున్న ఏమంటారని, రే రే కేబుల్ ఎక్కడ పట్టుకెళ్తున్నారా, మాటల్లో కేబుల్ పట్టుకొని వచ్చేసాను బ్రో, సారీ. ఈ కేబుల్ని అయితే మనం పైన పెట్టాలి. పైన పెట్టి ప్యానెల్లో పెట్టి ఆన్ చేస్తే ఇంటికి మొత్తం కరెంట్ వస్తుంది. దాని తర్వాత మనం ఎక్స్ట్రా లాక్స్ తీయాలి కింద మనం స్విచ్ నొక్కి. సో మనం అయితే ఈ ప్యానెల్లో పెట్టేద్దాం. మాటల్లో పట్టుకెళ్ళిపోయాను బ్రో, సారీ. ఇప్పుడైతే మనం ఎక్స్ట్రా లాక్స్ అన్నీ ఓపెన్ చేసేద్దాం. ఫాస్ట్ ఓపెన్ అంటే ఇక్కడే కీ ఉంటుందేమో అని నాకు గట్టి కొడేస్తుంది బ్రో. ఈ డ్రాయర్ ఓపెన్ చేసి చూద్దాం. ముందైతే ఈ చిన్న డ్రాయర్లో లాకర్ కూడా అంటే అవసరం లేదు. ఇందులో ఇందులో ఏమీ లేదు. ఇందులో ఇందులో కూడా ఏమీ లేదు. ఎప్పుడు అనుకున్నవి జరగవు బ్రో, అప్పుడప్పుడు జరగవు. ఎప్పుడు అనుకున్నవి జరిగిపోతే ఇంకెందుకు. ఇప్పుడైతే మనకు కావాల్సిన కీ ఎక్కడ ఉందో వెతుకుదాం. నాకు తెలిసి కిచెన్లోనే ఉండొచ్చేమో. ఇందాక ఎంతే కాన్ఫిడెన్స్ అక్కడ ఉంటుందన్నా, కానీ లేదు. సో ఈసారి అయితే ఇక్కడ చూద్దాం ఉంటుందేమో. లేదు. ఓకే, కింద అయితే మంటలు మండిపోతున్నాయి. ఏం చూస్తున్నాం మనమైతే ఇప్పుడు ఆ కీ ఎక్కడ ఉందో వెతకాలి బ్రో. నాకు తెలిసి ఏదో ఒక డ్రాయర్లోనే ఉంటుంది. అది ఏ డ్రాయర్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇదిగో నన్నక్క నన్ను చూసి పారిపోయింది. గేమ్ అంతా రివర్స్ అయిపోయింది బ్రో, నన్ను మనల్ని చూసి పారిపోతుంది అన్నమాట. ఇందులో ఉందా? ఇందులోనే ఉంది బ్రో మనకు కావాల్సిన కీ అయితే. సో ఈ కీని కూడా ఇక్కడ పడేద్దాం. నెక్స్ట్ మనకి ఇంకా కావాల్సింది ఎక్స్ప్లోజన్. ఎక్స్ప్లోజన్ మనకు కావాలి అంటే మనకి ఇక్కడెక్కడో ఒక బుక్ ఉంటుంది బ్రో. ఆ బుక్ని లైబ్రరీలో ఒక పోడియం ఉంటుంది, అందులో పెడితే మనకు ఒక ఎక్స్ట్రా డోర్ ఓపెన్ అవుతుంది. ఆ డోర్ ఓపెన్ అయితే అక్కడ మనకి బాంబులు దొరికితే అప్పుడు మనం దీపావళి చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనకి కావాల్సింది ఏంటి, ఆ బుక్ కావాలి. ఆ బుక్ ఎందుకో నాకు వెనక నన్ను రూమ్లో ఉంటుందేమో అనిపిస్తుంది. ఒకసారి పైకి అయితే వెళ్ళి చూద్దాం, ఉంటుందేమో. మ్యాక్సిమం ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ ఈ రూమ్లోనే దొరుకుతున్నాయి కాబట్టి ఈ రూమ్లోకి వచ్చా. ఇందులో కీ ఉంది, అటు పక్కన బాల్స్ ఉన్నాయి. అంటే ఇది కాదు, తెలిసిందే బ్రో ఇంకా ఫైనల్ ఆ కిందే ఉంటుంది. కింద ఉన్న అదే మనకి కుకీస్ బాక్స్ దొరుకుతుంది కదా ఒక రూము, ఆ రూమ్లో ఈ రూమ్లోనే మ్యాక్సిమం ఉంటుంది మనకు కావాల్సిన బుక్. ఇక్కడ లేదా?
ఎంత కాన్ఫిడెంట్గా చెప్పానురా, కనీసం అందుకన్నా ఉంచాలి కదరా. ఇక్కడ ఇంకెక్కడ ఉంటుంది, బాత్రూంలో ఉంటుందా? కొంప తీసి బాత్రూంలో పెట్టావా ఏంట్రా? అన్నీ బాత్రూంలో పెడుతున్నాడు వీడు. ఇల్లంతా తిప్పించాడు మనకి బుక్ కోసం. ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ లేదు. ఒక్కొక్క డోర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉందా? ఇక్కడ లేదు. ఇంకొక బాత్రూమ్ ఉందిగా, అందులో కూడా చూసేద్దాం. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా? లేదు. ఈ తలుపు తీసినా? లేదు. ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్నట్టు ఉంది బ్రో. ఇదిగో మనకు కావాల్సిన బుక్ ఇదే. సో ఈ బుక్ని తీసుకొని మనం పోడియం మీద పెడితే లైబ్రరీలో మనకు ఒక ఎక్స్ట్రా రూమ్ అయితే ఓపెన్ అవుద్ది. ఆ రూమ్లో మనకి కావాల్సిన బాంబులు దొరుకుతాయి. ఏది ఇక్కడే ఇక్కడ ఉంటుంది ఆ డోరు. ఇదిగో రూమ్ అయితే మనకు దొరికేసింది. ఇదే ఆ పోడియం. ఇక్కడే మనం ఆ బుక్ని పెట్టాలి. బుక్ని పెడితే మనకి కింద ఒక రూమ్ ఓపెన్ అవుతుంది బ్రో. ఇక్కడే మనకు కావాల్సిన బాంబులు దొరుకుతాయి. మనమైతే ప్రస్తుతానికి ఒకటి చాలు, ఒకటే పట్టుకుని వెళ్దాం బ్రో. ఇది ఒకటి పట్టుకుని వెళ్దాం. దీన్ని మనం ఎలివేటర్లో వేద్దాం. మళ్ళీ సౌండ్ వచ్చింది, మన నన్నక్క కూడా వచ్చేసింది. దీన్ని అయితే మనం ఎలివేటర్లో వేద్దాం బ్రో. ఇదిగో ఎలివేటర్ ఆల్రెడీ కావాల్సిన మూడు తెచ్చేసాం. అర్రే కింద పడిపోయింది. ఈ డాల్ అడ్డుగా ఉన్నట్టుంది బ్రో. డాల్ని పడేద్దాం. ఓకే, డాల్ వెళ్ళిపోయింది లోపలికి. ఇప్పుడు డైనమైట్ వేసేద్దాం, అదే బాంబు వేసేద్దాం. ఓకే, దెబ్బకి రెండు పడిపోయాయి. ఇంకా మనకు మిగిలిందికి ఒకటే, దీన్ని వేసేసి మిషన్ స్టార్ట్ చేసేస్తే. ఏంది అక్క నీ బాధ ఏంది? ఆయిల్ కావాలనుకుంటా, మళ్ళీ తుప్పు పట్టిందని చెప్తాడు. ఓకే, ఆయిల్ వేయంగానే కిందికి వెళ్ళిపోయింది. ద ఎలివేటర్ విల్ గో అప్ ఇన్ 20 సెకండ్స్. 20 సెకండ్లు వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను అంత ఖాళీ కనబడతాను అంటా నీకు? అంత ఖాళీగా ఉన్నాను కాబట్టి ఏమాడతానగా. 20 సెకండ్లు వెయిట్ చేయాలి. ఏం చేస్తున్నారు, మనకు కనబడదా? తొంగి తొంగి చూస్తున్నా కనబడట్లేదు. ఏం జరుగుతుందయ్యా కింద? అప్పుడే అయిపోయింది 20 సెకండ్లు. ఓకే, మనకైతే ఎక్స్ప్లోజివ్ డాల్ అంటా దొరికింది. దీంతో ఏం చేయగలమో చూద్దాం. మనకైతే దీంతో ఇక్కడే యూజ్ ఉంటుంది. అది అక్కెళ్ళిపోతుంది. ఫస్ట్ అయితే మనం దీన్ని ఉంటాం, వీలుని తిప్పుదాం బ్రో. వీలుని తిప్పితే ఇక్కడ ఒక చెక్క ఉంది కదా, చెక్క వెళ్ళి అటు పక్క మూల గుచ్చుకుంటుంది. అప్పుడు మనం ఈ బొమ్మతోటి ఆ చెక్క మీద నడుస్తూ అందులో ఏదో ఒక బాక్స్ని పేల్చాలి. అప్పుడు మనకి 5 పీస్ దొరికే అవకాశం ఉంటుంది. దీన్ని మనం వాడాలంటే మనం ఎక్కడైనా దాక్కోవాలి బ్రో. ఫస్ట్ అయితే మనం ఏమైనా దాక్కునే ప్లేస్ ఉందేమో చూద్దాం. ఎక్కడ ఉంది? అదిగో అక్కడే ఉంది దాక్కునే ప్లేస్. ఈ కాన్సెప్ట్ మొత్తం ఇక్కడ ఉన్నదంతా గ్రద్ద మీద బేస్ అయినట్టు ఉంది బ్రో. మొత్తం ఈగలు ఈగలే ఉన్నాయి. ఈగలు అంటే ఎగిరే ఈగలు కాదు, అదే చిన్న ఈగలు కాదు, ఈగల్ పెద్ద ఈగల్, ఇంగ్లీష్ ఈగల్. ఓకే, మనమైతే మన బొమ్మను నడిపించేద్దాం. భలే నడుస్తున్నాడు, అటు ఇటు ఇటు అటు భలే అవుతున్నాడు. సో మనమైతే పేల్చేసాం. మనకు కావాల్సిన 6th పీస్ దొరికిందో లేదో చూద్దాం. ఇక్కడ ఇదిగో 6th పీస్. ఓకే, మనదైతే మాస్క్ కంప్లీట్ అవ్వబోతుంది బ్రో. మనకి స్పాన్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్ ఫాస్ట్గా. మ్యాక్సిమం మనకి అయిపోయినట్టే మాస్క్ అయిపోయింది బ్రో. మాస్క్ అయిపోయిందంటే ఇంకా తెలిసిందేగా, మనం బెలూన్ ఎస్కేప్ చేయాల్సిందే. బెలూన్ ఎస్కేప్ కూడా అయిపోతే ఈ గేమ్ కంప్లీట్ అయిపోద్ది బ్రో. దాని తర్వాత ఏం గేమ్లు ఆడాలో కింద సజెస్ట్ చేయండి. మీరు ఆల్రెడీ చాలా సజెస్ట్ చేస్తున్నారు, నేను చూస్తున్నా. సో ఈ 6th పీస్ కూడా మనం పెట్టేద్దాం. యాక్టివేట్ అయిపోతుంది, అవుతుంది యాక్టివేట్. మన గ్రోల్ మళ్ళీ పోయింది. సో మళ్ళీ మనకు రాలేదు, ఎగిరి వెళ్ళిపోయింది. మళ్ళీ మనం బెలూన్ ఎస్కేప్ చేయబోతున్నాం బ్రో, ఎందుకంటే మాస్క్ రెడీ అయిపోయింది కదా. ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. ఖాళీగా ఉన్నట్టున్నారు, కమెంట్ కూడా చేసి వెళ్ళిపోండి ఏదో ఒకటి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. బాయ్.